श्री महागणाधिपतये नमः, श्री गुरुभ्यो नमः, श्री मात्रे नमः, श्री मूक शंकर विरचित मूक पंचसती, श्री कामाक्षी परदेवता कटाक्ष वैभवमु कटाक्ष शतकमु 61వ శ్లోకము। ఆశ్చర్యమంబ మదనాభ్యుదయావలంబః कामाक्षी चंचल निरीक्षण विभ्रमस्ते धैर्यं विधूय तनुते हृदि रागबंधम सिंहोस्तदेव विपरीततया मुनीनां आश्चर्यमंब मदनाभ्युदयावलंबः कामाक्षी चंचल निरीक्षण विभ्रमस्ते धैर्यं विधूय तनुते हृदि रागबंधम सिंहोस्तदेव विपरीततया मुनीनां। अम्मा ओ कामाक्षी परदेवता, नी चंचलमैन चूपु योक्क विलासमु మన్మధుని అభివృద్ధికి ఆధారమైన శివుని హృదయమున ధైర్యము తొలగించి అనురాగమును నింపును. మునుల హృదయమును మాత్రము ధైర్యము కలిగించి రాగమును తొలగించుచున్నదమ్మా. 62వ శ్లోకము. జంతోః సకృత్ ప్రణమతో జగదీడ్యతాం చ तेजस्वितां च निसितां च मतिं सभायां कामाक्षीमाक्षिकझरीमिव वैखरीं च लक्ष्मीं च पक्ष्मलयति क्षणवीक्षणं ते। जन्तोः सकृत्प्रणमतो जगदीड्यतां च तेजस्वितां च निसितां च मतिं सभायां कामाक्षीमाक्षिकझरीमिव वैखरीं च लक्ष्मीं च पक्ष्मलयति क्षणवीक्षणं ते। अम्मा कामाक्षी देवता, निन्नु ఒక్కసారి నమస్కరించిన భక్తులకు నీవు క్షణకాలము చూచిన తోడని లోకస్తుత్యతను ప్రకాశత్వమును సభయందు తీక్షణమైన బుద్ధిని తేనెవాక వంటి వాక్చాతుర్యమును లక్ష్మీ అను కటాక్షమును కలిగించుచున్నావు తల్లి. 63వ శ్లోకము. కాదింబిని కిం అయతే నజలానుషంగం భృంగావళి కిం ఉరరి కురుతే న పద్మం కిం వా కళిందతనయ సహతేన గంగాం కామాక్షి నిశ్చయపదం నతవాక్షి లక్ష్మీ కాదంబిని కిం అయతే నజలానుషంగం భృంగావళి కిం ఉరరి కురుతే న పద్మం కిం వా కళిందతనయ సహతేన గంగాం కామాక్షి నిశ్చయపదం నతవాక్షి లక్ష్మీ. అమ్మవారి కన్నుల యొక్క కాంతిని మేఘములనుకుందామా? మేఘములకు నీటితో సంబంధం ఉన్నది. మరి అమ్మవారి కంటికి నీటితో సంబంధము లేదు. తుమ్మెదల వరుస అనుకుందామా? తుమ్మెదల వరుస పద్మమును అంగీకరించును. కానీ అమ్మవారి కంటి కాంతి పద్మములను అంగీకరించదు. పోని యమున అనుకుందామంటే యమున గంగను సహించును. అమ్మవారి కంటి చూపు గంగను సహించదు. మేఘము తుమ్మెద యమున అని నిశ్చయించలేక మూకకవి సందేహములోనే మునుగుచున్నాడు. 64వ శ్లోకము. కాకోల పావక తృణీకరణే పిదక్షం కామాక్షి బాలక సుధాకర శేఖరస్య అత్యంత శీతలతమోప్యనుపారతం తే చిత్తం విమోహయతి చిత్రమయం కటాక్షః కాకోల పావక తృణీకరణే పిదక్షం కామాక్షి
बालकसुधाकरशेखरस्य अत्यन्तशीतलतमोऽप्यनुपारतं ते चित्तं विमोहयति चित्रमयं कटाक्षः। अम्मा, నీ యొక్క చల్లని చూపులు విషాగ్నులను గడ్డిపోచగా చేయుటయందు సమర్థమయ్యుండి చిన్న చంద్రుని శిరోభూషణముగా గల శివుని యొక్క మనసును ఎడతెగకుండా విశేషముగా మోహింపజేయుచున్నది. ఎంత వింతో కదా. 65వ శ్లోకము. కార్పణ్యపూరరసవర్ధితమంబ मोहकन्दोद्गतं भवमयं विषपादपं मे तुङ्गं छिनत्तु तुहिनाद्रिसुते भवत्याः काञ्चीपुरेश्वरि कटाक्षकुठारधार। कार्पण्यपूररसवर्धितमम्ब मोहकन्दोद्गतं भवमयं विषपादपं मे तुङ्गं छिनत्तु तुहिनाद्रिसुते भवत्याः కాంచీపురేశ్వరి కటాక్ష కుఠారధార. హిమపర్వత కుమారివైన కాంచీపురేశ్వరి, నీ యొక్క కంటికొన అనడి గండ్రగొడ్డలి అంచు అహంకార ప్రవాహమునందలి రసముచే పెరిగి మోహమును దుంప నుండి మొలచిన ఎత్తైన నా యొక్క సంసార రూపమైన విషవృక్షమును ఛేదించుగాక. ఏతత్ సర్వం శ్రీమాతా దివ్య చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.